బిబ్లికల్ స్పిరిచువల్ ట్రూత్స్, బైబిల్ ఆధారిత ఆత్మీయ సత్యాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు సర్వసత్యంలోకి నడిపించబడి సత్యదేవునికి సజీవ సాక్షులుగా జీవించాలి అన్న ఉద్దేశంతో రూపొందించబడినది. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికి అనేక పేర్లు ఆపాదించబడినవి. ఆయా పేర్లు యేసు ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన స్థానాన్ని మరియు ఆయన కార్యాలని ప్రతిబింబిస్తున్నాయి. హిస్టరీ సిరీస్ ఆఫ్ జీసస్ నేమ్స్, యేసయ్య నామముల వెనుక ఉన్న రహస్యం అనే ప్రోగ్రాం ద్వారా యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానంలో దినదినం అభివృద్ధి పొందుతూ ఆయన స్వారూప్యంలోనికి రూపాంతరం చెందుతారు అన్న నిరీక్షణతో ఈరోజు మనం నేర్చుకునే యేసయ్యకు గల నామములలో ఒక నామము వ్యసన క్రాంతుడు, ద మ్యాన్ ఆఫ్ సారోస్. యెషయా 53:3, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. వ్యక్తిగతంగా యేసయ్యలో ఏ పాపము, అనారోగ్యము, బాధ, వ్యసనము లేవు గాని నీ నా మన పాపములు, అపరాధములు, తప్పులు, చింతలు, వ్యసనముల నిమిత్తం మన స్థానములో మనకు బదులుగా యేసయ్య మరణించాడు. కాబట్టి ఆయనకు వ్యసన క్రాంతుడు, ద మ్యాన్ ఆఫ్ సారోస్ అని పేరు వచ్చింది. ఆయన తానే తన శరీరమందు మన పాపములను, వ్యసనములను రాను మీద మోసుకొనెను. మనమందరము త్రోవ తప్పిపోతిమి. హీ డిడ్ నాట్ డై బికాస్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాడ్ డన్, బట్ బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ డన్. యేసయ్య సిలువలో మరణించినది ఆయన ఏదో పాపం చేసినందుకు కాదు, కానీ మన పాపముల నిమిత్తమే. ఎవరైతే సకల సంతోషానికి, సమాధానములకు మూలాధారమైన వాడో, ఎవరి ముందైతే ప్రధాన దూతలు శరాపులు రెండు రెక్కలతో తమ ముఖమును, రెండు రెక్కలతో తమ కాళ్ళను కట్టుకొని, రెండు రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరో, ఆయన వ్యసనాక్రాంతుడుగా పిలువబడ్డాడు. మన కోసమైన చింత, విచారం ఆయన హృదయాన్ని బద్దలు చేసింది, ఆయన జీవితాన్ని నలిపివేసింది. చల్లారిన ప్రేమతో ఇంకను తిరుగుబాటు చేయుచు అవిధేయుతో ఆయన వేదనను రెట్టింపు చేయుదమా? ఆయన ఒక్కడే మన వ్యసనములను భరించాడు. ఒకవేళ ఆయనే కనుక ఒప్పుకుంటే గెత్సెమనే తోటలో కొన్ని వేల దూతలు ఆయనకు పరిచర్య చేసేవి, కానీ ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయి, తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఓ వ్యసనాక్రాంతుడా యేసయ్య, నీవు పొందిన వ్యసనం ద్వారా మాకు సంతోషాన్ని తెచ్చావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.